హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స. ఈరోజు పకోడా వీడియో చూడబోతున్నాము. వెజ్ పకోడా పనసకాయలతో పకోడా ఫ్రెండ్స్. చూడండి, చికెన్ పకోడా లాగానే ఉంది, ఫ్లేవర్ కూడా అలాగనే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రండి, ఎలా చేయాలో చూద్దాము. చూడండి, క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పిందికాయ అన్నమాట ఇది, పనసకాయలు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, తోలు పైనంతా తీసేసి ఈ మధ్యలో ఉండే తెల్లగా ఉండేది కూడా కట్ చేసి ఎత్తేసి ఇలా కట్ చేసుకోవాలి. పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సీజనల్ అన్నమాట, ఫుల్గా దొరుకుతాయి కూడా మనకి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు, విలేజ్ వాళ్ళు మనం చెప్పి పెట్టుంటే మన ఫ్రెండ్స్తో తెచ్చిస్తారు. ఫుల్గా సీజనల్ ఇప్పుడు. చూడండి, నేను ఈరోజు ఈ కాయలతో 3 వెరైటీస్ చేసినాను అన్నమాట. చిప్స్ చేసినాను, కోప్తా కర్రీ చేసినాను, చపాతీకి బిర్యానీ కూడా చేసినాను ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్గా ఉన్నింది. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టడం అయింది. చూడండి, ఇలా బాక్సెస్ లాగా మనం కట్ చేసి బాయిల్ చేసుకోబోతున్నాము. మనం కట్ చేసేటప్పుడే కొద్దిగా పసుపు పొడి, సాల్ట్ లేకపోతే పైన నూనె అయినా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చి పాలు ఉంటుంది అన్నమాట, జిగురుగా ఉంటుంది. చూడండి, చేతికి కూడా నూనె మనం పూసుకొని ఇలా కట్ చేసి వేడి నీళ్ళల్లో ఒక 60% బాయిల్ చేసి ఇలా పెట్టుకొని ఉన్నాను. పసుపు కొద్దిగా యాడ్ చేసి బాయిల్ చేసి పెట్టుకొని ఉన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, కారం పొడి యాడ్ చేసుకోవాలి. పసుపు పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఉన్నాను. చూడండి, గరం మసాలా కొద్దిగా, లెమన్ వచ్చి 1/2 వేసుకొని ఉన్నాను ఫ్రెండ్స్. ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 లెమన్ జ్యూస్ వచ్చి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు కూడా మనము కొద్దిగా యాడ్ చేసుకొని ఉన్నాము కాబట్టి. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ 1-2 స్పూన్లు. మనము ఎంత క్వాంటిటీ ఎత్తుకొని ఉండామో, కాయలు ఎంత ఎత్తుకొని ఉండామో దానికి తగ్గట్టు పిండి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బియ్యం పిండి కూడా కొద్దిగా, మైదా పిండి కూడా 1-2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. బాగా ఇప్పుడు కలుపుకోవాలి. సింపుల్గా మనం చికెన్ పకోడా ఎలా చేసుకుంటామో అలాగనే ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ బాయిల్ చేసి మనము చేసుకోవాలన్నమాట, అప్పుడే చాలా టేస్ట్గా క్రిస్పీగా కూడా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ కూడా నేను 1 స్పూన్ 1/2 స్పూన్ అట్ట యాడ్ చేసి కలుపుకోవాలంతే. చూడండి, ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా 2-3 స్పూన్లు నూనె ఊరికేల చిలకరించి, చూడండి చల్లుకుందాం లైట్గా, 2-3 స్పూన్లు అట్ట చల్లుకొని కలుపుకుందాము. రెడ్ చిల్లీ వేసినాం కాబట్టి బాగా కలర్ఫుల్గానే వస్తుంది ఫ్రెండ్స్. పిండి ఇలా అతుక్కునేటట్టు, ఆ పీసెస్ మీద అతుక్కునేటట్టు ఇలా కలుపుకోవాలి బాగా. 20 నిమిషాలు అట్ట పక్కన పెట్టేద్దాము బౌల్లో. అంతే ఈజీగా. చూడండి, పనసకాయలతో చికెన్ పకోడాలాగే ఫ్లేవర్ ఉంటుంది. మీరు కూడా చేసి చూడండి కావాలంటే, చాలా చాలా క్రిస్పీగా టేస్ట్గా కూడా ఉంటుంది. అంతే 20 నిమిషాల తర్వాత మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. చిప్స్ కూడా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. అదే లోపల మనం పండు తింటాం కదా, అది గ్రీనిష్గా కాయలుగా ఉన్నప్పుడు కట్ చేసింది ఏదైనా కింద పారేయకుండా అలా చేసి కూడా తినండి. చాలా క్రిస్పీగా టేస్ట్గా కూడా ఉంది. చూడండి, బాగా డీప్ ఫ్రై అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము కలర్ఫుల్గా, చూడండి క్రిస్పీగా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది పనసకాయలతో పకోడా. టేస్టీ టేస్టీ పనసకాయల పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.